కొన్ని నెలల క్రితం వరకు సినిమాలలో కరుడు కట్టిన విలన్గా మాత్రమే జనానికి పరిచయం ఉన్న సోను సూద్ని లాక్డౌన్ ప్రారంభమై కొన్ని వేల మందికి సహాయం చేసే ఆ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత రోజు రోజుకు ఆయన సేవా కార్యక్రమాల విస్తృతిని పెంచుకుంటూ చాలా సమస్యల మీద స్పందించుకుంటూ ఒక విధంగా ఎవరికీ కష్టం ఉన్నా కూడా తన వరకు చేరితే ఖచ్చితంగా స్పందించుకుంటూ ఇప్పుడు దేశంలో చాలామంది జనాల చేత కొందరేమో శిఖరం అంత మానవత్వం అన్న మనస్సున్న మహారాజు లాంటి వ్యక్తి అని కీర్తించుకుంటే మరికొందరేమో ఈ యుగపు శిబి చక్రవర్తిగా ఈ కాలపు శిబి చక్రవర్తిగా ఈ కాలపు కర్ణుడిగా కూడా కీర్తిస్తున్నారు. ఇంత మంచి పేరు సంపాదించుకుంటున్నటువంటి సోను సూద్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రజలకు మరిన్ని కార్యక్రమం మరింత మంచి పని చేసే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేంటి అంటే ఇప్పుడు అందరూ కూడా కరోనాను ప్లస్ మామూలు వ్యాధులు కూడా చాలామంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో వీళ్ళందరికీ కొంతవరకు ఆయన మెడికల్ ఫెసిలిటీస్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా 50,000 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయబోతున్నారు. వీడితో మంచి సేవలు సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ లాక్డౌన్ నిబంధనలు పాటించుకుంటూ కరోనాను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే వీటికి కావాల్సిన అన్ని ఏర్పాట్లన్నీ చేసేసుకున్నారు. ఈరోజు ఆ మెడికల్ ఫెసిలిటీస్ అనేది చాలామంది జనాలకు సోను సూద్ గారు అందించబోతున్నారు. సో ఇటు ఇంతవరకు కూడా మనం అన్నీ చూసాం, విదేశాల నుంచి విమానాల్లో జనాలు రప్పించడం దగ్గర నుంచి వలస కార్మికులకు చేసిన సహాయం దగ్గర నుంచి మన రాష్ట్రంలో కొన్ని చాలామంది ఇప్పుడు ఒక విధంగా ఎవరైనా సమస్య వచ్చింది అని కూడా రాష్ట్ర ప్రభుత్వం కాదు మేము సోను సూద్తో చెప్పుకుంటామని అనే విధంగా మెమ్స్ కార్టూన్స్ ఇటువంటివి జనాలు మాట్లాడడం ఇవన్నీ కూడా ఇంత ఈ స్థాయికి వచ్చారు. ఇంతేకాదు ఈవెన్ మేడం టుసాడ్స్ మ్యూజియంకి పోటీగా భారతదేశంలో ప్రముఖ శిల్పి సునీల్ కందలూరి పుణే దగ్గరలోని ఒక ప్రాంతంలో పుణే దగ్గరలో లోనావాలి అనుకుంటా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మైనపు విగ్రహాల మ్యూజియం 2010లో ఏర్పాటు చేశారు కదా, ఆ మైనపు ఆ మ్యూజియంలో సోను సూద్ గారి మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు రీసెంట్గా తాజాగా. ఇంతవరకు అక్కడ జాతీయ అంతర్జాతీయానికి సంబంధించి కేవలం 100 మంది ప్రముఖుల విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. మన దేశంలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారి విగ్రహం కూడా ఉంది. ఆ విగ్రహాల సరసన సోను సూద్ గారి మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో వీటన్నిటికీ కూడా సోను సూద్ అర్హుడే. తాను మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా తనకు మరింత శక్తి కలగాలి అని, తాను మరింత మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా మరికొంతకాలం ఆయుర ఆరోగ్యాలతో జీవించుకుంటూ కలకాలం తాను ఇటువంటి సేవా కార్యక్రమాలతో మరింత మందికి స్ఫూర్తినిచ్చుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది తెలియజేస్తున్నాను.